విజయనగరం పట్టణంలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 30వ డివిజన్ పరిధిలోని ధర్మపురి జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ ప్రచార సభ నిర్వహించింది. ఈ ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ మరియు మాజీ కేంద్ర మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, తాను విజయనగరం నుంచి 10 సార్లు పోటీ చేశానని, అందులో 8 సార్లు గెలిచానన్నారు. అయితే నేటి రాజకీయాల్లో కొత్త వరవడి ఒకటి వచ్చిందని, సర్వసభ్య సమాజం తలదించుకునేలా దుర్భాషలాడుతూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలిపోతున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎలా ఉందో, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దిగజారిందో ప్రజలు గ్రహించి రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆదిబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రజల దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. ఈ రాజకీయ సన్యాసులు ఉన్నారే, వారిని మాత్రం దయచేసి నమ్మకండని. మనము ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నాం, మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి. ఇప్పుడు ధర్మపురి గ్రామంలో ఇటీవలే కొళాయి వేయించారు, నీళ్ళు రావడానికి వేయించారా, లేకపోతే గాలి పీల్చడానికి వేస్తారా? చాలా మంది కొళాయిలో గాలే పంపిస్తారు. నేను అనుకునేది ఏంటంటే, కొళాయి వేసింది మంచినీటి కోసం వేస్తారు. మన విజయనగరం చూస్తే అప్పలు కొండమ్మ గారు అప్పులు చేశారు, తర్వాత మన తెలుగుదేశం పార్టీ గోస్వామి నది నుంచి, నాగావళి నది నుంచి కూడా అనుసంధానంతో, నదులు అనుసంధానంతో నీరు పట్టుకొచ్చారు. విజయనగరం పట్టణ ప్రజల కోసం ఒక నీళ్లు ప్రాజెక్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వేరే వేరే గవర్నమెంట్స్ వచ్చినాయి, కానీ ఎవరు నీటి ప్రాజెక్ట్ చేయలేదు. స్టేట్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1996లో కోస్తాని నది మీద ముషిడిపల్లి వాటర్ స్కీమ్ అనేది ఒకటి చేశారు. దాని ద్వారా 17 ఎమ్మెల్యే నీళ్లు విజయనగరం పట్టణ ప్రజల కోసం ఇప్పించారన్నమాట.